मल्ली प्रति गड़प तगिली ఏం చెప్పబోతున్నాము అది చెప్పాల్సిన అవసరం ఎందుకుందో ఆ చెప్పడంలో మేము ఏదైతే అంశాలు స్పృశిస్తాము మెన్షన్ చేస్తాము వాటి రిలవెన్స్ ఏంటి ఇది చెప్పే ప్రయత్నం చేస్తున్నాం మీకు తెలుసు 2019 లో అంతక ముందు సుదీర్ఘ పాదయాత్ర తర్వాత పాదయాత్రలో విభిన్న వర్గాల నుంచి లేదా రకరకాల వృత్తుల నుంచి వివిధ ఏజ్ గ్రూపుల నుంచి వాళ్ళ వాళ్ళ ఆకాంక్షలు గాని సమస్యలు గాని కోరికలు గాని వ్యక్తం చేసిన ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు తీసుకున్న లేదా సూచనలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వాటన్నిటినీ తన మేనిఫెస్టోలోకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోకి తీసుకొచ్చి ఆ మేనిఫెస్టోను ఓ పవిత్ర గ్రంథంగా భావించి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మేనిఫెస్టో అమలే మనకు గీటురాయి అవుతుంది ఈ మేనిఫెస్టో అమలు పూర్తి చేయడం ద్వారానే రాష్ట్రాన్ని సామాజికంగా గాని అలాగే అట్టడుగు వర్గాలను ఆర్థికంగా సామాజికంగా గాని అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో గాని మోడర్న్ ఎకానమిస్ డిఫైన్ చేస్తున్న నిర్వచిస్తున్న సిద్ధాంతాల ప్రకారం అలాగే డెమోక్రసీ ఏదైతే ప్రజాస్వామ్యం అంటే ఏదైతే అనుకుంటామో ఆ ప్రజాస్వామ్యం రియల్ అర్థం ఏంటి దాని ఫలితం ఎట్లుంటుంది అనేది చూపగలను అని ఆయన అనుకుని దాన్ని ఈ మేనిఫెస్టో ప్రతిబింబిస్తోంది ప్రతిఫలిస్తోంది అని గట్టిగా నమ్మి దాని అమలు బాధ్యతనంతా తన యంత్రాంగం అధికార యంత్రాంగం ఏదైతే ఉందో ఎందుకంటే ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలోని ప్రజలందరూ కలిసి అధికారం అప్పచెప్పారు నువ్వేం చేస్తావో చేయి బాబు ఏమేమి చేయాలనుకుంటారో చేసి మీరు మళ్ళీ మా దగ్గరికి రండి అని చెప్పారని ఈయన నమ్మినందువల్ల తాను ఏదైతే ప్రజలందరికీ అవసరమో రాష్ట్రానికి అవసరమో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఈ రోజు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళే సమయం వచ్చింది కాబట్టి దానికి తగిన ప్రోగ్రాం ఈరోజు డిజైన్ చేశాం మరి ఈ 4.5 ఏళ్లలో ఏమైంది ఈ 4.5 ఏళ్లలో ఏమైంది అనేది అందరూ సాక్షులే దీనికి మీరు మీడియా ప్రజలు ఇది ఎందుకంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ బెనిఫిట్ అయితే మిగిలిన వాళ్ళకి తెలియదు అనుకోవచ్చు కానీ 1.60 కోట్ల పైగా చిలు కుటుంబాల్లో 1.40 కోట్ల కుటుంబాలు పైగా నేరుగా కంటిన్యూస్ గా ఏదో ఒక రకమైన బెనిఫిట్ గాని వెసులుబాటు గాని ఒకటి కాదు ఒకటికి మించిన బెనిఫిట్స్ సస్టైనబిలిటీతో పొందుతూ జీవితాలన్నీ మెరుగుపరుచుకున్నారు వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలు అలాగే సామాజిక కార్యకలాపాల్లో కానీ రాజకీయ కార్యకలాపాల్లో కానీ ఆర్థిక కార్యకలాపాల్లో కానీ వాళ్ళ ప్రమేయం పెంచుకుంటూ వచ్చాం పెరిగింది ఒక డెసిసివ్ డిసైడింగ్ రోల్ నిర్ణయాత్మక పాత్ర పోషించే స్థాయికి రాష్ట్రంలోని మెజారిటీ వర్గాలైన పేద బలహీన వెనుకబడ్డ వర్గాలన్నీ కూడా ఆ స్థాయికి చేరుకున్నాయి జనరల్ గా దీన్ని అందరూ చెప్పేది సంక్షేమమే కదా మీరు చేసింది అని అంటారు కాదు సంక్షేమం ద్వారా అభివృద్ధి సంక్షేమమే అభివృద్ధి అని సాక్ష్యాధారాలతో సహా ఈ 4.5 ఏళ్లలోనే జగన్మోహన్ రెడ్డి గారు రుజువు చేశారు తన ప్రభుత్వ హయాంలో దానికి అవసరమైన ఇండికేటర్స్ కూడా ఈరోజు
ఏవైతే మనం స్టాండర్డ్ దీని కింద తీసుకుంటామో ఆర్బీఐ నివేదికలు కానీ సెంట్రల్ గవర్నమెంట్ నివేదికలు కానీ వాటి ద్వారా కూడా అదే వ్యక్తమవుతుంది. మనం ఒకటి మర్చిపోకూడదు, మధ్యలో దాదాపు రెండేళ్లు కోవిడ్ క్రైసిస్, కోవిడ్ దెబ్బకు మొత్తం వ్యవస్థలే కునారి వెళ్ళిపోయినాయి, కుంగిపోయినాయి. అది దాటుకొని అంటే ఎఫెక్టివ్గా 2-2.5 ఇయర్స్ మాత్రమే. ఆ కోవిడ్ టైంలో కూడా మన రాష్ట్రంలో ప్రజలు మాత్రమే ఎస్ వీఆర్ అట్ ది సేఫెస్ట్ ప్లేస్ అండ్ వీఆర్ ఇన్ ది సేఫెస్ట్ హ్యాండ్స్ అనుకునే రకంగా రోల్ మోడల్గా కూడా చికిత్స కానీ లేదా తర్వాత ఇది కానీ లేదా ఆ టైంలో వర్క్ ఉండదు, పని ఉండదు కాబట్టి పని లేకపోతే రెక్కారితే కానీ డొక్కాడని వర్గాలన్నిటికి కూడా సబ్సిస్టెన్స్ లాగా అన్ని నిలబడి కూడా చేసిన ప్రభుత్వం ఇవన్నీ చేస్తూ కూడా ఈరోజు మన గ్రోత్ రేట్స్ ఎట్లున్న ఇండికేటర్స్ అంటే ఫినామినల్ గ్రోత్. అండ్ ఇంతకంటే ప్రూఫ్ అక్కర్లేదు, అలాంటివి ఉన్నాయి.